హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. చాలా మంది డిగ్రీలో ఓపెన్ డిగ్రీ చేయడానికి అర్హత అంతకుముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి తర్వాత డిగ్రీ అడ్మిషన్స్ అయితే ఉండేవి. అంటే 10th పాస్ అయిన వాళ్ళు ఇంటర్ లేకున్నా కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యి డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉండేది, కానీ అది అయితే తీసేయడం అయితే జరిగింది. ఇప్పుడు కంపల్సరీ ఇంటర్మీడియట్ ఉంటేనే డిగ్రీలో అడ్మిషన్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా ఫర్దర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేయాలనుకున్నా, ఫర్దర్ ఎడ్యుకేషన్ కి అప్లై చేయాలనుకున్నా అంతా ఆన్లైన్ సిస్టమ్ అయితే వచ్చేసింది. కాబట్టి మీకు 10+2 అయితే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఇంటర్ సర్టిఫికెట్స్ ప్లేస్ లో ఇంటర్ సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చేయకుండా డిగ్రీలో అడ్మిషన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇంటర్ అయితే కంపల్సరీ. అయితే దీనికి ఒక మార్గం అయితే ఉంది, మీరు రెగ్యులర్ ఇంటర్ చేయలేకపోయినట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి ఓపెన్ ఇంటర్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇంకా మీరు 10th కూడా చేయని వాళ్ళు ఉంటే, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లోనే ఎడ్యుకేషన్ ఆపేసి ఉన్న వాళ్ళు 10th కంప్లీట్ చేసుకొని ఇంకా మీ యొక్క క్వాలిఫికేషన్ కనుక పెంచుకోవాలని అనుకుంటే ఇక అవకాశం అయితే ఉంది. అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ అడ్మిషన్స్ ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ కి సంబంధించి 1 ఇయర్ కోర్సు. ఈ 10th అయినా 1 ఇయర్ లో కంప్లీటెడ్ అండ్ ఇంటర్మీడియట్ కూడా 1 ఇయర్ లోనే పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంటి దగ్గర ఉండే మీరు ఓపెన్ ఇంటర్ ద్వారా ఇంకా మీ ఓపెన్ డిగ్రీ కూడా చేసి మీ క్వాలిఫికేషన్స్ అయితే పెంచుకోవచ్చు. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి అందుకని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకుంటారని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఎడ్యుకేషన్ వల్ల మీకు ఓపెన్ 10th కానీ ఓపెన్ ఇంటర్ కానీ ఒకే సంవత్సరంలో పూర్తి చేసేటటువంటి ఈ కోర్సుల వల్ల మీకు పై చదువులకు అర్హత అయితే ఉంటుంది, ప్రమోషన్లకు కూడా అర్హత అయితే ఉంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ కి కూడా అర్హత అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి కావచ్చు, విఆర్ఓ, విఆర్ఏ, కానిస్టేబుల్, ఫారెస్ట్ జాబ్స్ అండ్ గ్రూప్ 4 జాబ్స్ కి కూడా అర్హత ఉంది. ఇది మీకు మీడియం ప్రాబ్లం కూడా లేకుండా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మరియు ఉర్దూ మీడియంలలో కూడా అడ్మిషన్లు అయితే జరుగుతున్నాయి. 10వ తరగతి కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ ఓపెన్ స్కూల్ సొసైటీ అని అంటాం, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. మీరు ఇది వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. వెబ్సైట్ వచ్చేసి మీరు మామూలుగా గూగుల్ సెర్చ్ లో TOSS టాస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ టాస్ వెబ్ అయితే ఓపెన్ అవుతుంది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాదు టాస్ ఇక్కడ చూడండి. వెబ్సైట్ వచ్చేసి TOSS.APTOonline.in/TOSS అని ఉంది. ఇది మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ పేజ్ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో ప్రాస్పెక్టస్ ఇన్ తెలుగు, తెలుగులో కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇది క్లిక్ చేసినట్లయితే తెలుగులో అయితే వస్తుంది. అదే ఇంగ్లీష్ లో అనుకుంటే ఇంగ్లీష్ లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, ఉర్దూ అయితే ఉర్దూ. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్, మరి ఓపెన్ స్కూల్ కానీ ఓపెన్ 10th కానీ ఓపెన్ ఇంటర్ కానీ చేయాలనుకున్న విద్యార్థులకి ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ క్లిక్ చేస్తే అయితే తెలుస్తుంది. TOSS ఫ్లో చార్ట్ అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. యూజర్ గైడ్, మీరు దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది ఇది తెలుస్తుంది. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ మీకు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఇవి ఎక్కువగా హై స్కూల్స్ లలో అయితే సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ హై స్కూల్ సెంటర్ కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ ఫోన్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు, కాబట్టి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినట్లయితే ఈ ఓటీఆర్ అని అంటారు, ఓటీఆర్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్, అంటే ఒక అప్లికేషన్, ఒక ఆధార్ నెంబర్, ఒక మొబైల్ నెంబర్ మీద ఒకటే అడ్మిషన్ అయితే ఒకటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దాని ఒకటి కంటే ఎక్కువ అయితే అది నమోదు కాదు, కాబట్టి ఓటీఆర్ అని అంటాం, 1 టైం రిజిస్ట్రేషన్ అని అంటాం. ఇది కమెన్స్మెంట్ ఆఫ్, ఇది అడ్మిషన్ స్టార్ట్ అయింది 8 నుండి స్టార్ట్ అయ్యాయి, మరి ఎండ్ అయ్యేది మాత్రం ఇక టైం ఉంది మీకు 10th సెప్టెంబర్ 2024 వరకు అయితే లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్.
ఎలాంటి ఫైన్ లేకుండా మీరు అడ్మిషన్ చేసుకోవడానికి 10 సెప్టెంబర్ 2024 వరకు అయితే ఉంది. కాబట్టి ఈ లోపుగా మీరైతే 10th చేయాలనుకున్న వాళ్ళైనా, ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ చేయాలనుకున్న వాళ్ళైనా అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక ఇక్కడ చూసినట్లయితే ఓటీఆర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్ఎస్సి ఇంటర్ ఫీ పేమెంట్ స్టేటస్, ఓటీఆర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇంటర్ కానీ లేదా ఎస్ఎస్సి కానీ ప్రింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని మీరు రిసిప్ట్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ స్టేటస్, తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇదైతే ఉంది. నో యువర్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, సబ్మిట్ ఎస్ఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ కొట్టడానికి క్లిక్ అయితే చేసుకోవాలి. సబ్మిట్ ఇంటర్ ఆన్లైన్, 10th అయితే ఇది, ఇంటర్ అయితే ఆన్లైన్ అప్లికేషన్. ఇది మీకు తెలియకపోతే మీరు మీ సేవా నుండి నెట్ సెంటర్ల నుండి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ యొక్క సబ్మిటెడ్ అప్లికేషన్ ప్రింట్ కూడా, మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఉంది. ఇక మీరు ఒక్కొక్క డీటెయిల్ కావాలనుకుంటే దేనిపైన క్లిక్ చేసినా మీకు ఈ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. కాబట్టి